కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం భగత్ సింగ్ కాలనీలో తెల్లవారుజామున ఆటో డ్రైవర్ రామకృష్ణ అతని భార్య అరుణను రోకలి బండతో మోదీ హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది ఇరవై ఏళ్ల క్రితం అరుణను వివాహం చేసుకున్న రామకృష్ణ మండల పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉంటున్నారు కొంతకాలంగా భార్య అరుణపై అనుమానం పెంచుకున్న రామకృష్ణ తరచూ భార్యతో గొడవ పడేవాడు ప్రతిరోజు లాగానే మంగళవారం రాత్రి ఇంట్లో పడుకున్నారు బుధవారం తెల్లవారుజామున భార్య అరుణ నిర్దిష్టంగా రోకలి బండతో తీవ్రంగా కొట్టడంతో అరుణ అక్కడికక్కడే మృతి చెందింది తల్లిని చంపిన రామకృష్ణను చూసిన ఇద్దరు పిల్లలు తీవ్ర భయవందన గురయ్యారు కళ్ల ముందే తల్లి ప్రాణాలు పోయిన తల్లిని చూసి రోధించారు తండ్రి వెళ్లి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు ఈ విషయం తెలుసుకున్న త్రీ టౌన్ సిఐ సుబ్బారావు ఎస్ఐ సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు